రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది వాల్మీకి బోయలకు తీరని ద్రోహం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏకపక్షంగా ఏకసభ్య కమిషన్ పేరుతో ఈ రోజు ఒక కమిషన్ను నియమించారు। తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో వాల్మీకి బోయల సామాజిక ఆర్థిక విద్యా వ్యవహారాలతో పాటు వాళ్ళ మూలాలపైన సమగ్రమైన అధ్యయనం చేయడానికి ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్ ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ సమర్పించిన అధ్యయన నివేదికను కారం శివాజీ నేతృత్వంలో అప్పట్లో ఉన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు పంపి ఆ కమిషన్ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయతో పాటు అనేక ఉపనామాలతో ఉన్న తలారి గాని తలయారి గాని కిరాతక గాని ఇట్లాంటి అనేక ఉపనామాలతో ఉన్న వాల్మీకి బోయలందర్నీ ఎస్టీల్లో చేర్చాలని కేబినెట్ లో తీర్మానం చేశాం। అసెంబ్లీ తీర్మానం ఉంది, శాసన మండలి తీర్మానం ఉంది। చాలా శాస్త్రీయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది। కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం పంపిన సిఫార్సును పరిగణలోకి తీసుకుంది। దానిపైన సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపించి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దగ్గర దానికి సంబంధించిన సిఫార్సు కోసం వేచి చూస్తున్న తరుణంలో కొన్ని అదనపు విషయాలపైన సమాచారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపితే 2018 లోనే తిరిగి పంపించాం। ఇదంతా నడుస్తున్న క్రమంలో కేంద్రంపైన ఒత్తిడి వెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్పించడానికి కృషి చేయాల్సిన జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రోజు శామ్యూల్ ఆనంద్ ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తూ జీవో ఇవ్వడం అనేది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది వాల్మీకుల భవిష్యత్తుకు మరణ శాసనం రాయడమే। దీన్ని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వాల్మీకి బోయ సోదరులు సోదరీమణులందరూ కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితిని జగన్ మోహన్ రెడ్డి కల్పించాడు। ఇది వాల్మీకి బోయ జాతికి జగన్ మోహన్ రెడ్డి చేసిన తీరని ద్రోహం, నయవంచన। నేను ఈ రోజు ఒకటే జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా, తక్షణం ఈ జీవోను ఉపసంహరించుకొని కేంద్రంపైన ఒత్తిడి తీసుకొచ్చి వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్పించడానికి నీవంతు ప్రయత్నాలను చేయకపోతే వాల్మీకుల ఆగ్రహాన్ని చెవి చూడాల్సి వస్తుంది। జగన్ మోహన్ రెడ్డి కాపాడారు, నిన్ను ఎవడు కాపాడలేడు రాజకీయంగా। లక్షల మంది వాల్మీకి బోయలకు ఈరోజు అన్యాయం చేస్తావా, ఎవడిచ్చాడు నీకు హక్కు, ఇంత తీరని ద్రోహమా? అయిపోయిన పెళ్లికి మేళం పెట్టడం ఏంది? ఎప్పుడో శాస్త్రీయంగా పంపిన ఈ ప్రతిపాదన కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆమోదింపజేయాల్సిన నువ్వు, మళ్ళా అధ్యయనం పేరుతో కాలయాపన చేసి వాల్మీకి బోయల గొంతుకు వస్తావా, వాల్మీకి బోయల భవిష్యత్తుతో ఆడుకుంటావా నువ్వు? ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలకు చేస్తున్న ఘోరాతి ఘోరమైన తప్పు। దీన్ని సరిచేసుకోకపోతే
ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా మేము దీని మీద పోరాడతాం. ఏ దశకైనా వెళ్లి మా హక్కులను, వాల్మీకి బోయల హక్కులను, ఎస్టీ రిజర్వేషన్ను సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నేను హెచ్చరిస్తా ఉన్నాను.